లాస్ట్ ఎపిసోడ్స్లో మనం గర్భాశయ కణితులు, వాటి లక్షణాలు, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిని గుర్తించడం ఎలా, వాటి మెడికల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు వాటి సర్జికల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. అంటే సర్జరీ ద్వారా దాన్ని శస్త్రచికిత్స ద్వారా దాన్ని ఎలాగ ట్రీట్ చేసుకోవడం అనేది మనం తెలుసుకుందాము. నమస్తే, నా పేరు డాక్టర్ సి అర్చనా రెడ్డి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్. ఈ గర్భాశయ కణితులు, ఫైబ్రాయిడ్స్ ఎప్పుడైతే వాటి సైజ్ పరిమాణంలో చాలా పెద్దగా ఉంటాయో, లేదా ఎక్కువ నెంబర్లో, ఒకవేళ మల్టిపుల్ నెంబర్లో కనుక గర్భాశయంలో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే కనుక వీటికి శస్త్రచికిత్స డెఫినెట్గా మనం అడ్వైజ్ చేస్తాము. లేదా సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఎండోమెట్రియం పొరల లోపల కనుక, గర్భాశయం లోపల ఉన్న క్యావిటీలో కనుక ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే కనుక తప్పకుండా వీటికి శస్త్రచికిత్స ద్వారానే మనం ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాము. దీనికి మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ చెప్పలేము. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రెగ్నెన్సీ, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నట్టయితే కనుక, లేదా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బందులు ఉన్నట్టయితే కనుక, వాళ్ళల్లో కూడా మనం శస్త్రచికిత్స అనేది తప్పనిసరిగా అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చి ఒకవేళ ఈ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్, ఎక్కువ నెంబర్లో కనుక ఫైబ్రాయిడ్స్ ఉండి వాటి పరిమాణం ఎక్కువగా ఉన్నట్టయితే కనుక, లేదా ఈ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉండడం మూలాన గర్భాశయం ఎక్కువ సైజ్ ఉన్నట్టయితే కనుక, వాళ్ళల్లో కూడా తప్పనిసరిగా మనం ఈ శస్త్రచికిత్స అనేది అడ్వైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎటువంటి శస్త్రచికిత్సలు అంటే, రెండు రకాల శస్త్రచికిత్సలు మనం చెప్తాము. ఒకటి వచ్చి లాప్రోస్కోపీ ద్వారా మయోమెక్టమీ. లాప్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ అండి. మయోమెక్టమీ అంటే ఓన్లీ ఫైబ్రాయిడ్స్ని, ఈ గర్భాశయ కణితుల్ని మాత్రమే తీసివేయడం. అదే హిస్టరెక్టమీ అనేది నెక్స్ట్ ఆప్షన్. హిస్టరెక్టమీ అంటే ఏంటంటే పూర్తిగా గర్భాశయాన్ని తీసేయడం. హిస్టరెక్టమీ అనేది అందరికీ మనం అడ్వైజ్ చేయమండి. ఎవరి అయితే ఈ ఫ్యామిలీ లైఫ్ అయిపోయి పెరీమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఉన్నారో, అంటే మెనోపాజ్కి దగ్గరగా ఉన్నారో, లేదా చాలా ఎక్కువ నెంబర్లో ఫైబ్రాయిడ్స్ ఉండడము, లేదా చాలా హ్యూజ్ సైజ్ ఆఫ్ యూట్రస్, గర్భాశయం చాలా పెద్దగా ఉంటుందో, అలాంటి వాళ్ళు అంటే 5 నెలల గర్భాశయం లాగా ఉంటుందో, వాళ్ళలో మనం ఈ హిస్టెరెక్టమీ అనేది అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. లాప్రోస్కోపీ మయోమెక్టమీకి వచ్చి కీహోల్ సర్జరీ ద్వారా ఓన్లీ ఫైబ్రాయిడ్స్ని మనము తీసేయడం అనేది జరుగుతుంటుంది. గర్భాశయాన్ని మనం సేవ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇది చాలా వరకు ఈ ప్రెగ్నెన్సీ, ఇన్ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, లేదా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళలో మయోమెక్టమీస్ని మనం అడ్వైజ్ చేస్తాము. ఈ సబ్మ్యూకోజల్ అంటే గర్భాశయం లోపల పొరల్లో ఏదైతే ఫైబ్రాయిడ్స్ ఉంటాయో, వాటిని మనం హిస్టరోస్కోపీ ద్వారా, లేదా కొన్నిసార్లు సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ పరిమాణం కనుక పెద్దగా ఉండి కొంత భాగం ఒకవేళ ఈ మజిల్ లేయర్స్లో కూడా ఉన్నట్టయితే కనుక, లాప్రోస్కోపీ ద్వారా కూడా వాటిని ట్రీట్ చేసి తీసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఇంట్రామ్యూరల్ అంటే మజిల్ లేయర్స్లో కనుక ఈ గర్భాశయ కణితులు ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే కనుక, వాటి సైజ్ని బట్టి, వాటి లక్షణాలు, అవి చూపించే లక్షణాలని బట్టి వాటిని మనం ట్రీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటికి మనం లాప్రోస్కోపీ మయోమెక్టమీ ద్వారానే ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. ఈ సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ ఏవైతే గర్భాశయం అవతలి పొరల్లో కనుక ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో, ఇవి ఎక్కువ శాతం అవి మనం ఒకవేళ లక్షణాలు లేకపోతే వాటిని మనం డిస్టర్బ్ చేయడం అనేది మనం అడ్వైజ్ చేయము. వాటి సైజ్ కనుక పెద్దగా ఉండి అవి ప్రెషర్ సింప్టమ్స్ లాంటివి కానీ ఏమైనా కలిగిస్తున్నట్టయితే కనుక, లేదా కొన్నిసార్లు ట్విస్ట్ అయ్యి సడన్గా పెయిన్ కాజ్ చేయడము, ప్రెగ్నెన్సీలో సడన్గా రెడ్ డీజనరేషన్ వల్ల అక్యూట్గా పెయిన్ రావడము, లేదా ఏదన్నా సడన్గా పేగు దాని చుట్టూరా చుట్టుకొని అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళడము, ఇలాంటివి ఏమైనా సడన్గా రేర్ సింప్టమ్స్ కనుక వచ్చినట్టయితే కనుక, అప్పుడు దానికి తప్పకుండా మనం శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. దీన్ని కూడా మనం లాప్రోస్కోపీ మయోమెక్టమీ ద్వారా తీసివేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక హిస్టరెక్టమీ అనేది యాజ్ డిస్కస్డ్ పెరీమెనోపాజల్ విమెన్లో కానీ, లేదా ఫ్యామిలీ లైఫ్ అయిపోయిన వాళ్ళు, ఈ గర్భాశయం చాలా పెద్దగా ఉన్న వాళ్ళలో, లేదా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళలో పూర్తిగా గర్భాశయం అనేది తీసివేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు ముఖ్యంగా మనం శస్త్రచికిత్సలో చూస్తూ ఉంటాము. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా భయపడవలసిన అవసరం లేదు. ప్రతి గర్భాశయంలో వచ్చే కణితులు మాలిగ్నెంట్ కణితులు కాదు, అంటే క్యాన్సరస్ కణితులు కాదు. ఫైబ్రాయిడ్స్ అనేవి నాన్ క్యాన్సరస్, బెనైన్ కణితులు. అవి ఉన్నంత మాత్రాన మనం కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. వాటిని గుర్తించి కరెక్ట్ టైంలో వాటిని ట్రీట్ చేసుకున్నట్టయితే ఇవి చాలా ఈజీగా మనకి ట్రీట్ చేసుకోగలిగిన కణితులు అండి. సో మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాటిని గుర్తించి వాటికి ట్రీట్ చేసుకోవడం చాలా ఉత్తమం. థ్యాంక్ యూ.